కేసీఆర్ ఇస్తుంటే పాలమూరు పచ్చబడుతుంటే వీళ్ళ కళ్ళు మండుతున్నాయి కళ్ళు ఎర్రబడుతున్నాయి నేను అడుగుతా ఉన్నా కరెంటు కూడా ఇయని దద్దమ్మలు నీ కాంగ్రెస్ పార్టీ నీ దిక్కుమాలిన పార్టీ నువ్వొచ్చి మాట్లాడతావు ఇంటింటికి తాగు తాగునీసీఆర్ ప్రభుత్వానికి కాదా ఈరోజు పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తున్నది ఇంటింటికి నీళ్ళు ఇచ్చినారు మిషన్ భగీరథ ద్వారా అని కేసీఆర్ ప్రభుత్వం గొప్ప గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే ఇతర రాష్ట్రాలు నేర్చుకోండి రా అని చెప్తుంటే మీ కళ్ళకు ఘనపడదు అరవై నీ దిక్కుమాలిన పాలనలో పాలమూరు ఒక వలస జిల్లాగా మారిపోయింది కానీ ఈరోజు అదే పాలమూరు జిల్లాకి నేను చిన్నపాడు కాడికి పోతే రాయచూరు నుంచి కర్నూలు నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి వచ్చి రివర్స్ మైగ్రేషన్ అవుతుందంటే అది కేసీఆర్ ఘనత కాదా ఈ ఏడేళ్లలో పాలమూరుకు నీళ్లు రాలేదా పాలమూరు పచ్చ పడతలేదా మన కళ్ళ కనబడతలేదా మరి ఇవన్నీ జరుగుతుంటే ఏమీ జరగనట్టు రైతులు సంతోషంగా లేనట్టు పేదవాళ్ళు సంతోషంగా లేనట్టు రెండు వందల రూపాయల పెన్షను పది రెట్లు పెరిగి రెండు వేల రూపాయలైతే మా ఆడబిడ్డలు మా పెద్ద తల్లులు వాళ్ళు సంతోషంగా ఉంటే కేసీఆర్ కు దీవెనిస్తుంటే మీకు ఎందుకు మండుతున్నది కడుపు ఏ కారణం చేత ఈ రోజు నీ పార్టీకి ఆదరించాలే ఈ ప్రశ్న అడిగితే వాళ్ళ కోపం వస్తుంది ఏమనంటే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టుడు నోటికొచ్చినట్టు తిడుతున్నారు కేసీఆర్ గారిని కేసీఆర్ని తిడితేనే పేపర్ వాడు చూపెడితే రాస్తాడు టీవీలో చూపెడతాడు అందుకే తిట్టాలే ఇష్టం వచ్చినట్టు అని ఒకటే ఒక సిద్ధాంతం నేను ఒక్కటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ మిత్రులారా బిజెపి మిత్రులారా మీరు నిజంగానే తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ తెలంగాణ ప్రజలను ప్రేమించండి తప్ప కేసీఆర్ ను దూషిస్తే కేసీఆర్ ని తిడితే మీరు పెద్ద నాయకులు కారు కాలేరు కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా ఫనంగా పెట్టి తెలంగాణ సాధించిన మహానాయకుడు ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు కానీ ఇక్కడ వేరు ఇక్కడ రాష్ట్రాన్నే ఏర్పాటు చేసిన వ్యక్తే ముఖ్యమంత్రి అయినాడనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆశామాషి నాయకుడు కాదు ఆశామాషి నాయకుడు కాదు మీలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నాయకుడు కాదు బ్రహ్మాండంగా ఈరోజు రాష్ట్రంలోని బీద బిక్కి రాష్ట్రంలోని రైతన్నలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు మా వాల్మీకి సోదరుల గురించి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇదే వాల్మీకి సోదరుల గురించి ఆనాడు రెండు వేల ఏడులో ఏ నాయకుడు ఏ పార్టీ మాట్లాడకంటే ముందు మొట్టమొదటిసారి గొంతు విప్పింది గర్జించింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మీకు గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చెల్లప్ప కమిషన్ వేసినాం ఆ చెల్లప్ప కమిషన్ కూడా ఖచ్చితంగా ఇది న్యాయమైన డిమాండ్ మిమ్మల్ని ఎస్టీలో కలపాలే అని సిఫారసు కూడా ఇచ్చినారు ఇచ్చిన తర్వాత శాసనసభలో చట్టం చేసి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపినాం నేను ఒక్కటే మాట్లాడుతా ఉన్నా ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ఉన్న ఒక మహానాయకురాలు జాతీయ నాయకురాలు బీజేపీలో గోప్ప పదవిలో ఉన్న నాయకురాలు అమ్మా అరుణమ్మ నీకు నిజంగా ప్రేమ ఉంటే నడిగడ్డ మీద ప్రేమ ఉంటే వాల్మీకి బోయల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించింది తన బాధ్యత నెరవేర్చింది వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలనే ప్రతిపాదనను శాసనసభ నుంచే పార్లమెంటుకు పంపించినాం నీకు నిజంగా ప్రేమ ఉంటే అక్కడ పార్లమెంటుకు పో మాట్లాడు ఒప్పించు రాష్ట్ర ప్రభుత్వం చే ఎస్టీల్లో చేర్పించాలనే ప్రతిపాదన ఏదైతే ఉన్నదో అక్కడ ఒప్పించి మెప్పించి మీ మోడీ గారితో మాట్లాడి శాతనైతే పనిచేసుకుని రా మా బాధ్యత మేము చేసినాం నేను మా బోయ సోదరులను కూడా కోరుతా ఉన్నా మనం మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేవలం తీర్మానం చేసినాం ఆడతోని వదిలేం చట్టం చేసినాం అక్కడితో వదిలేం ఇక్కడే మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రాములు గారు ఇక్కడే ఉన్నారు మీ ఆశీర్వాదంతో మీ ఓట్లతో గెలిచి వారు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు నేను రాములు గారిని కూడా కోరుతా ఉన్నా మన సోదరుల ఆత్మఘోషను మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు పార్లమెంట్ వేదికగా తప్పకుండా గలం విప్పండి గర్జించండి మన బోయ సోదరులకు ఒక విశ్వాసాన్ని కల్పించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నాం ఈ రోజు మేము గద్వాల తాలూకాలో ఎక్కడ పోయినా పేద ప్రజల ముఖంలో మాకు చిరునవ్వే కనబడ్డది అక్కడక్కడ ఒకటి రెండు శిఖాయితలు వినబడ్డాయి అన్న మాకు ఇండ్లు జల్దీయండి అని చెప్పినారు తప్పకుండా ఇండ్లు కూడా ఇచ్చే బాధ్యత మాది అక్కడక్కడ అక్కడక్కడ ఏం చెప్పినారంటే అన్నా ఈ రోడ్లు కూడా బాగు చేయండి అన్నారు మా రోడ్ల మంత్రి గారు కూడా ఉన్నారు మంత్రి గారు కూడా ఇక్కడే వచ్చినారు వారు కూడా చూసినారు కాబట్టి తప్పకుండా రోడ్లను కూడా బాగు చేయించే బాధ్యత మాది ఏడేళ్లలోనే డెబ్బై ఏళ్ళల్లో జరగని అభివృద్ధిని డెబ్బై ఏళ్లలో జరగని సంక్షేమాన్ని చేసి చూపెడతా ఉన్నాం ఏడేళ్లలోనే గద్వాల ఆనాడు డెబ్బై ఏళ్లలో ఏనాడు కూడా తాలూకా కేంద్రం దాటి పైకి పోలే జిల్లా కేంద్రం అయింది ఇలా మీ గద్వాలలోనే ఒక కలెక్టర్ ఒక ఎస్పీ జిల్లా అధికారులు మీకోసం ఇక్కడే ఉన్నారు తెచ్చింది కేసీఆర్ గారు ఈ ఏడేళ్లలోనే దశాబ్దాల కళ మా గిరిజన సోదరులది తాండాలు గ్రామ పంచాయతీలు కావాలని మూడు వేల నాలుగు వందల తాండాలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ గారు ఇరవై ఎనిమిది పల్లెలు గద్వాల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు అయినాయి అలంపూర్లో కూడా అయినాయి ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయినాయి కొత్త మండలాలు అయినాయి కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి కొత్త జిల్లా కేంద్రాలు అయినాయి పరిపాలనా ఫలాలు సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ప్రజల దగ్గరికి వస్తా ఉన్నాయి ఇవన్నీ అవుతుంటే ఇవన్నీ జరుగుతుంటే గద్వాలకు మెడికల్ కాలేజ్ వస్తుంటే గద్వాలకు ఒకటే రోజు నూట ఐదు కోట్ల రూపాయలు వస్తే కొంతమందికి కడుపులో ఎట్లెట్లనో అవుతున్నది తిన్నది అడుగుతలేదు ఇష్టం వచ్చినట్టు పాపం మాటలు మాట్లాడే ఒక పరిస్థితి వచ్చింది ఇలా మేము తిరుగుతుంటే ఓ ఐదు ఆరుగురు పొలగానులు పాపం బీజేపీ పిలగాన్లు వాళ్ళు వీళ్ళకి మా కార్ల కట్టడం వస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్న తమ్ముళ్ళు కావాలంటే ఒక బస్సు పెడతా ఆ బస్సు ఎక్కి కర్ణాటక పోయి చూసి రాపండి మీ దిక్కుమాలిన బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఎట్లా సావగొడుతున్నదో పేద ప్రజలను ఆ బస్సులో పోయి చూసి రాపోండి అప్పుడు తెలుస్తుంది మీకు తెలంగాణ గొప్పతనం ఏందో కేసీఆర్ ప్రభుత్వం గొప్పతనం ఏందో అంతేగాని మీ పెద్ద పెద్ద నాయకులు మాట్లాడే పనికి స్పీచ్లు విని మతం పేరు మీద పెట్టే చిచ్చులు చూసి ఆగం కాకండి గందరగోళ పడకండి దయచేసి ఇక్కడ నుంచి ఎక్కువ దూరం లేదు కర్ణాటక పోయి చూసి రండి మీకు అక్కడ దోస్తులు ఉంటారు చుట్టాలు ఉంటారు తెలుసుకోండి ఫోన్ చేయండి అక్కడ ఉన్నాయా లేవా కార్యక్రమాలు అడగండి పక్కనే ఉన్నది మహారాష్ట్ర ఆ మహారాష్ట్రలో ఒక ఏడెనిమిది గ్రామాల వాళ్ళు వచ్చి మొన్ననే అక్కడ ఉన్న మన మంత్రి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్ జిల్లా ఆయన దగ్గరికి వచ్చి దరఖాస్తు ఇచ్చినారు సార్ మేము మహారాష్ట్రలో ఉండం మాకు కరెంట్ ఉంటలేదు రైతు బంధు లేదు మేము మొత్తం తెలంగాణలో కలుస్తాం మమ్మల్ని కలుపుకోండి సార్ అని చెప్పి వాళ్ళు బతిమలాడుతూ ఉన్నారు ఇది పరిస్థితి ఈరోజు దేశంలో మరి పరిస్థితులు ఇట్లుంటే కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టాలి కృష్ణమోహన్ రెడ్డిని బద్నాం చేయాలి ఏదో ఒకటి చేసి గందరగోళం చేసి ప్రజల అమాయకులు నడిగడ్డలు అని అనుకుంటా ఉన్నారు